కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకనా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ గ్రాంట్ లాప్ డిమాండ్ ప్రకారం విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇరవై రెండు వేల నూట యాభై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించారు కేటాయించిన నిధులను పొరుగు దేశాలైన నేపాల్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మాల్దీవ్ భూటాన్ దేశాలకు కేటాయించారు అంతేకాకుండా ఇరాన్ అనుసంధాన ప్రాజెక్టులకు భారత ఆర్థిక సహాయం అందించనుంది పొరుగుకే తొలి ప్రాధాన్యం అంటూ భారత్ దేశాలకు ఆర్థిక సహాయం చేస్తుంది దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కు రెండు వందల కోట్ల రూపాయలు నేపాల్ కు కోట్ల మాల్దీవ్ లకు ఆరు వందల కోట్ల రూపాయలను బంగ్లాదేశ్ కు నూట ఇరవై కోట్ల రూపాయలను కేటాయించారు ఇరాన్ తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చబహార్ పోర్టు నిర్వహణకు వంద కోట్ల రూపాయలను కేటాయించింది ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో మాల్దీవులకు భారతదేశం యాభై శాతం అంటే నాలుగు వందల కోట్ల రూపాయల నుండి ఆరు వందల కోట్ల రూపాయలకు పెంచింది గత ఏడాది భారత్ మాల్దీవులకు నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ సవరించిన అంచనాల ప్రకారం ఏడు వందల డెబ్బై కోట్లు ఖర్చు చేసింది అంటే ఈ ఏడాది మాల్దీవుల కోసం భారత్ గత సంవత్సరం ఖర్చు చేసిన దానికంటే ఇరవై రెండు శాతం తగ్గించింది మాల్దీవులు ఒక చిన్న ద్వీపం భారత్ కు మాల్దీవులు పొరుగు దేశం భారత్ చాలా సందర్భాల్లో మాల్దీవులకు ఆర్థిక సహాయం అందించింది అయితే ఇటీవల భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష లో పర్యటించారు ఈ సందర్భంగా లక్ష ను పర్యాటకులు సందర్శించాలని ప్రధాని పిలుపునిచ్చారు మోడీ వ్యాఖ్యలపై మాల్దీవుల మహ్మద్ మయూజ్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు తమ అక్కసు వెళ్లగక్కారు దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఆయా దేశాలతో ఉన్న సంబంధాలను బట్టి భారత్ ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాంకేతిక సహకారం లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు మొదలుకొని వివిధ రకాలుగా భారత్ సహాయం అందిస్తుంది ఐటి వాణిజ్యం ఆరోగ్యం ఇంధనం ఇంజనీరింగ్ మౌలికం క్రీడలు శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు ఇలా వివిధ రంగాలకు నిధులను అందజేస్తుంది తాజాగా మాల్దీవులతో దౌత్యపరమైన నెలకొన్నాయి అయినప్పటికీ మాల్దీవులకు కేంద్రం ఆపన్న హస్తం అందించడానికి మొగ్గు చూపడం విశేషం ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ నలభై ఐదు లక్షల మూడు వేల తొంభై ఏడు కోట్లు అంటే ఐదు వందల నలభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ల డాలర్లు అందులో రెవెన్యూ వ్యయం ముప్పై ఐదు లక్షల రెండు వేల నూట ముప్పై ఆరు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడున మాల్దీవుల దేశ ప్రధాని మహ్మద్ మయూస్ ప్రభుత్వ బడ్జెట్ను సమర్పించింది మాల్దీవుల మొత్తం బడ్జెట్ మూడు పాయింట్ రెండు బిలియన్ల డాలర్లు మాల్దీవుల బడ్జెట్ కంటే భారత్ బడ్జెట్ అనేక బిలియన్ల డాలర్లు ఎక్కువ భారత్ ఒక్క ఏడాది బడ్జెట్ మాల్దీవులకు చాలా దశాబ్దాలుగా సరిపోతుంది